వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ ఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు నేను వీడియో వచ్చేసి పూజ అయితే చేసుకోను మీ ఇంట్లో. శ్రావణ మాసం కదా, రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే చేసాము. ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇంకా పూజ అంటే ఇంకా ఎన్నో పనులు అన్నీ ఉంటాయి కదా, ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోవాలి. అందుకోసమని నేను ముందుగానే ముందు రోజే దేవుడికి అదంతా ఒత్తేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా శారీని అయితే ముందు రోజే రెడీ చేసి ఉంచాను. అది ఏంటంటే స్టెప్పులు పెట్టేసి పిన్నులు పెట్టేసి రెడీగా ఉంచాను. ఎందుకంటే అప్పటికప్పుడంటే ప్రసాదాలు చేయాలి, అన్నీ చేసుకోవాలి కదా, అందుకని అమ్మవారిని అలంకరించాలి. అందుకోసమనే శారీ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసి ఉంచాను. అందుకనేసి అమ్మవారిని అలంకరించడం చాలా తొందరగా అయ్యింది. ముందు రోజు శారీ రెడీ చేసి ఉంచడం చాలా హెల్ప్ అయ్యింది. అందుకోసమని ముందు రోజు రెడీ చేసి ఉంచాను. ఇంకా పూజ అయ్యేసరికి మాకు 11:30 ఇలా అయిపోయింది, 11:30 అయింది. ఇంకా లలిత సహస్రనామాలు అన్నీ చదివాము. అందుకోసం అనేసి బాగా లేట్ అయిపోయింది. ఇవన్నీ ప్రసాదాలు, ఇంకా బూర్లు, పరమాన్నము, పులిహోర చేసాము. అవన్నీ ప్రసాదాలు పెట్టుకొని పూజకైతే రెడీ అయిపోయాము. ఈ పూజ అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, వీడియో కూడా ఫుల్గా తీయలేదు. కొంచెం తీసిందే మీకోసమని ఈ వీడియో అప్లోడ్ చేశాను.
మీకు వీడియో నచ్చినట్టయితే ఇస్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.